అందరి సాక్షుల మధ్య 11వ తారీఖు సెప్టెంబర్ నెలలో 93వ సంవత్సరం ఎన్టీఆర్ గారు మా ఇంట్లోనే బంజారా హిల్స్లో అందరినీ పిలిచి, మరీ కూడా మీడియాను పిలిచి, కొంతమంది మాకు శ్రేయోభిలాషులైన వాళ్ళ సమక్షంలో నా మెళ్ళలో తాళిగట్టి పెళ్లి చేసుకున్నటువంటిది ఈ విషయం. ఆ విషయం ఎన్టీఆర్ గారు అనేక సందర్భాల్లో చెప్పారు. జెమినీ టీవీకి ఇచ్చిన ధర్మపీఠంలో నేను ఆమెను వివాహం చేసుకున్నానని చాలా స్పష్టంగా చెప్పారు కదా. అది ఈ ప్రపంచం అంతా చూసింది కదా. మరి అట్లా ఈ తెలుగుదేశం వాళ్ళు పిచ్చి పిచ్చిగా ఎలా మాట్లాడుతున్నారంటే, ఎంత దారుణంగా మాట్లాడుతున్నారంటే, పెళ్లి చేసుకోలేదు, పెళ్లి చేసుకోలేదు. పెళ్లి చేసుకున్నప్పుడు ఎన్టీఆర్ గారికి నేను ఇల్లీగల్గా ఉన్నానా? దీనికి కూడా వీళ్ళు సమాధానం చెప్పాలా నాకు? అట్లాంటి ఇల్లీగల్ సంబంధాన్ని కొనసాగించే ఆయన యుగ పురుషుడు ఎలా అవుతాడు? ఒక స్త్రీని అన్యాయం చేసి తనతో ఈ విధంగా అక్రమంగా అన్యాయంగా ఉంచుకొని ఈ విధంగా మోసం చేసేవాడు యుగ పురుషుడు అవుతాడా? ఇది వీళ్ళు తప్పనిసరిగా ఈ కుటుంబం చెప్పాలా, సమాధానం తెలుగుదేశం వాళ్ళు కూడా చెప్పాలా? ఈరోజు నేను ఇంకెందుకంటే నేను పూర్తిగా బయటకు వచ్చేసాను. నేను ఇన్నాళ్ళు కూడా గౌరవం, మర్యాద, మంచి సంస్కారం అనుకుంటూ ఈ కుటుంబాన్ని నేను గౌరవిస్తూ వచ్చాను. ఇంతవరకు ఈ కుటుంబ సభ్యుల గురించి నేను ఎక్కువ మాట్లాడలేదు. ఈరోజు మాట్లాడుతున్నాను. ఈ రోజు నుంచి ఈ కుటుంబం మీద నా ఫైటింగ్ ఎలా ఉంటుందో రేపు ఎలక్షన్లో నిజంగా చెప్తున్నాను. నేను వీళ్ళని ఈ రాష్ట్రం నుంచి చంద్రబాబు నాయుడిని, ఈ పురంధరేశ్వరిని ఈ రాష్ట్రం నుంచే తరిమి కొట్టకపోతే ఎలక్షన్ల తర్వాత వాళ్ళ మొహం కూడా కనిపించినంతగా నేను జగన్మోహన్ రెడ్డి గారికి సహాయం చేయడానికి నిర్ణయించుకున్నాను. అదేవిధంగా ఎలక్షన్లో నేను పూర్తిగా కూడా ప్రతి నియోజకవర్గం పర్యటించి వీళ్ళ దుర్మార్గాలన్నీ కూడా బయటపెట్టడానికి ఎన్టీఆర్ గారు స్వయంగా ఏం మాట్లాడారో, ఈ కుటుంబం తనకు ఏ విధంగా ద్రోహం చేసిందో ఈ విషయాలన్నీ స్వయంగా నేనే, ఆయన క్యాసెట్లు ఉన్నాయి, ఆడియో ఉన్నాయి, వీడియో ఉన్నాయి, వీటన్నింటినీ కూడా నేను ప్రజలకు చూపించి ఈ దుర్మార్గులు చేస్తున్న ఇప్పటికే చేస్తున్నారు. మరొకసారి ఎన్టీఆర్ గారి ఆత్మకు సంక్షోభం కలిగిస్తూ ఉన్నారు, ఆయన ఆత్మక్షోభకు గురి చేస్తూ ఉన్నారు. వీళ్ళ వారసులు వీళ్ళ ఎన్టీఆర్ గారి కడుపును పుట్టినంత మాత్రం చేత వారసత్వం వస్తుందా? స్వయంగా మీరు చూడండి. ఇదిగో చంద్రబాబు నాయుడు సమక్షంలో కూడా మీరు 10 మందిలో చులకం చేస్తున్నారు. నన్ను చులకం చేయటం ద్వారా ఈ విధంగా ఎన్టీఆర్ గారిని అవమానం చేస్తున్నారు కదా. ఎందుకు చేస్తున్నారు? మీ తండ్రి గారు మీకు రక్తమాంసాలు పంచి ఇచ్చారు, అదేవిధంగా ఆస్తులు ఇచ్చారు, మిమ్మల్ని నిలబెట్టారు. ఇంత నిలబెట్టిన తండ్రికి ఎంత గౌరవాన్ని మీరు ఇవ్వాల్సి ఉంటుంది? ఆ గౌరవాన్ని మర్చిపోయారు. ఆ రోజు తండ్రి ధర్మాన్ని మర్చిపోయారు, ఆయనకు వెన్నుపోటు పొడిచారు. మీ దుర్మార్గుడైనటువంటి మీ బావతో చేయగలిపి ఆ రోజు పురంధీశ్వరి ఆమె పాత్రను కూడా నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను. ఎన్టీఆర్ వెన్నుపోటులో ఆయన చంద్రబాబు నాయుడు బయట కనిపించేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు అయితే, ఇంటర్నల్గా పురంధీశ్వరి ప్రధాన కార్యకరాలు. నేను ఇప్పటివరకు ఈ మాట చెప్పి ఉండకపోవచ్చు, ఈరోజు చాలా స్పష్టంగా చెప్తున్నాను. బయట కుట్రలన్నీ కూడా చంద్రబాబు తెర మీద కనిపించాడు. లోపల కుటుంబంలో కొడుకులందరినీ కూడా అమాయకులు వాళ్ళు. వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళ ఇళ్ళకి తిరిగి రోజు ఎన్టీఆర్ గారు ఒకే మాట అన్నారు, వీళ్ళందరి తెలివి దానికి ఒక్కదానికే వచ్చిందని చెప్పి ఆయన స్పష్టంగా అన్న మాట ఇది. అట్లాంటిది నన్ను పెళ్లి చేసుకున్న తర్వాత ఎన్టీఆర్ గారు బయటికి తీసుకెళ్ళటం, అంతకుముందు ఎన్టీఆర్ గారు స్వయంగా చెప్పిన మాట ఇంకో మాట నేను చెప్తా ఉన్నాను. ఈవిడ రాజకీయాల్లోకి రావాలనుకుందట పార్టీలోకి, కానీ ఎన్టీఆర్ గారు వద్దన్నారట. ఇది ఆయన వద్దు, మన పిల్లలు నేను యాక్సెప్ట్ చేయనన్నారట. అందుకని ఆవిడ లోపల కుతుకుతా ఉడిగిపోతూ ఆవిడ ఆ యాంబిషన్ ఏంటో మనం చూసాము. అయిన వెంటనే తండ్రి చనిపోయిన వెంటనే పోయి కాంగ్రెస్ పార్టీలో చేరింది. రాజకీయ పిచ్చి ఉన్నటువంటి ఆవిడ అక్కడ వెంటనే 2 సార్లు మంత్రి పదవి తీసుకుంది. తీసుకొని కాంగ్రెస్ పార్టీ ఓడిపోగానే నిమిషంలోనే రిజైన్ చేసేసి ఆవిడ చెప్పిన కారణం ఏంటంటే బైఫర్కేషన్ అంది. అదే బైఫర్కేషన్ ఆవిడ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ వచ్చి సమర్థించిందా లేదా? ఇంత 2 నాలుకలు చంద్రబాబు నాయుడికే కాదు, ఈవిడ కూడా ఉన్నాయి. ఈరోజు కూడా అదే జరుగుతోంది. ఆంధ్ర రాష్ట్రంలో మళ్ళా బావా మరదలు ఇద్దరు కూడా ఏకమైపోయారు. జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఇక్కడ ఒక భయంకరమైన కుట్రం చేయటానికి ప్రారంభించారు. అందులో ప్రధానంగా ఏంటంటే నన్ను అసాసినేట్ చేయటం. అందువల్ల ముందు అసలు ఈమె ఎన్టీఆర్ భార్య కాదు అని ప్రజల్లో అది తుడి చేయటానికి
వీళ్ళు ఇన్నాళ్ళుగా సాగిస్తున్నటువంటి ఈ భయంకరమైనటువంటి కుట్ర ఒక మహిళగా ఉండి సాటి మహిళను నీ తండ్రి ఇష్టంతో అందరి ముందు వివాహం చేసుకున్న స్త్రీని ఇంత ఘోరంగా నువ్వు అవమానిస్తున్నావు. నిజంగా చెప్తున్నాను, ఏదో ఒక రోజు నువ్వు అంతకంటే అంత ఎక్కువ అవమానానికి సమాజంలో నువ్వు గురవుతావు పురంధీశ్వరి. నువ్వు భువనేశ్వరి ఇద్దరూ కలిసి కూడా ఈ కుటుంబాన్ని చేతిలో పెట్టుకుని ఎన్టీఆర్కి ఎంత ద్రోహం చేశారా? మీరు ఆ తండ్రి కడుపును పుట్టారా? తండ్రి ప్రాణం కోసం పుట్టారా? ఆ తండ్రి ప్రాణాలు హరించడానికి పుట్టినటువంటి మీరు ఈరోజు వారసులా? ఆయన నాణ్యాన్ని అందుకోవటానికి అర్హత మీకు ఉందా? ఎన్టీఆర్కి వచ్చేటువంటి భారతరత్న, నాకు తెలిసిన సమాచారం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఎన్టీఆర్కి భారతరత్న ఇవ్వాలని అనుకుంటే ఈవిడ అడ్డుపుల్ల వేసింది. అలా ఇస్తే కొంచెం కుటుంబంలో గొడవలు వస్తాయి, అందువల్ల మేము తెలివిగా దీన్ని ప్లాన్ చేస్తాము. ఈ నాణ్యాన్ని నేను ఇవాళ వాళ్ళు విడుదల చేశారు, ఎవరైనా డబ్బు కడితే ఆ నాణ్యాన్ని ఇస్తుందట ఆర్బీఐ, అది మింట్ వాళ్ళు, దానికి కేంద్రం ఆమోదం ఉండాలి. ఆ విధంగా చేసి ఈరోజు ఆమె ఇన్విటేషన్లో కూడా చీఫ్ గెస్ట్ రాష్ట్రపతినే ఉంది. అందువల్ల నాకు ఇప్పటికి కూడా ఈ కన్ఫ్యూజన్లో ఉన్నాను. సరే, ఆ కన్ఫ్యూజన్స్ ఎలా ఉన్నా కూడా ఈ కుటుంబం చేస్తున్నటువంటి ద్రోహం, ముఖ్యంగా ఈ పురంధీశ్వరి ఎంత దుర్మార్గురాలో చెప్పడం కోసమే నేను ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాను. ఒక స్త్రీ అయి ఉండి సాటి స్త్రీని నా వల్ల మీకు ఎప్పుడైనా ఏమైనా నష్టం కలిగించానా, కష్టం కలిగించానా, నేను మంచిదాన్ని కానా, నా క్యారెక్టర్ లేదా, మీ నాన్న అంత ఇష్టపడి చేసుకుని మీ అందరినీ 2 సార్లు కూర్చోబెట్టి చెప్పారు కదా, ఆమె చాలా మంచిది, మీరు కావాలంటే ఆమె సన్నిహితం కండి, చూడండి ఆమె ఏంటో అని చెప్పి చెప్పారు కదా. కనీసం ఒక్కసారైనా మీరు ఆడవాళ్ళు ప్రయత్నం చేశారు, మగపిల్లలు వచ్చారు, చక్కగా వచ్చారు, వాళ్ళ ఇళ్ళకి మమ్మల్ని పిలిచారు భోజనాలకి, మేమందరం వెళ్ళాం, మనవలు మనవరాళ్ళతో మేము హ్యాపీగా ఉన్నాం మా గవర్నమెంట్ వచ్చాక. కానీ అది చూసి కళ్ళల్లో నిప్పులు పోసుకుంది. నిప్పులు పోసుకోవటమే కాకుండా ఈ భువనేశ్వరి కలిసింది, ఈ ఇద్దరు పెద్ద విలన్లు ఈ కుటుంబంలో, వాళ్ళిద్దరూ కలిసి ఈ మగపిల్లల మనసుని కూడా చెట్టి ఆమె పెత్తనం చేస్తా ఉంది పార్టీ మీద. నేను పెత్తనం చేశానా? ఒక్క పదవన్నా నేను తీసుకున్నానా? పోనీ 1 రూపాయి నేను సంపాదించుకున్నానా? నువ్వు అవినీతి పరురాలివి. బీజేపీ కాంగ్రెస్ పార్టీలో ఉండి ఎంత సంపాదించావు, ల్యాండ్స్ కడప నుంచి ఇక్కడ దాకా ఎన్ని కొన్నావో ప్రపంచం అందరికీ తెలుసు. పురంధేశ్వరి మినిస్టర్గా ఉండి నువ్వు అవినీతి పరురాలివి, మీ ఆయన అవినీతి పరుడు. అదేవిధంగా బీజేపీలోకి వచ్చి లాస్ట్ ఎలక్షన్స్ అప్పుడు బీజేపీ పార్టీ నీకు డబ్బులు ఇస్తే వాటిని ఏ విధంగా గుటకాయ స్వాహా చేసావో మొత్తం నీ మీద కంప్లైంట్ కూడా ఉంది. ఈరోజు బీజేపీ పార్టీ రాజకీయం కోసం నేను నీ పార్టీ అధ్యక్షురాలుగా చేసి ఉండొచ్చు, కానీ నీ మీద ఏమాత్రం నమ్మకం మాత్రం ఉంది కాదు. నేను ఇదే చెప్తున్నాను, ఈ రోజు నుంచి పురంధీశ్వరి నీ మీదే నా ఫైటింగ్ మొదలవుతుంది. ఈ ఎలక్షన్స్లో కనీసం నువ్వు తిరిగిన చోట ఒక్క సీటు కూడా రాకుండా నేను ఎంత పోరాటం చేస్తానో నా ఛాలెంజ్ ఇది నేను చెప్తా ఉన్నాను. ఈ ఎన్నికల తర్వాత నువ్వు మీ బావ ఇద్దరు కట్టగట్టుకుని ఊరేగండి. నా భర్తకు అన్యాయం చేసిన దుర్మార్గులు మీ ఇద్దరు కూడా, నా భర్తను చంపిన నీచులు మీరు, అట్లాంటి మిమ్మల్ని దయచేసి ఈ రాష్ట్ర ప్రజలు కూడా అర్థం చేసుకోండి, ఆవేదనను అర్థం చేసుకోండి. జీవితం అంతా నా భర్త అంటూ నేను పెట్టుకొని ఊరేగాల, మెళ్ళో కట్టుకోవాలా, నేను ట్యాగే ఉన్న కట్టుకోవాలా? ఇది ఏమి దారుణం! ఎన్టీఆర్ గారు స్వయంగా పెళ్లి చేసుకున్న ఆ భార్యను ప్రజల్లో తీసుకెళ్లారు, ప్రజలందరూ యాక్సెప్ట్ చేశారు, 258 సీట్లు గెలిపించారు. అంతకుముందు వచ్చినాయి ఆ తెలుగుదేశానికి 200 సీట్లే వచ్చాయి. నేను ఎన్టీఆర్, మీ కుటుంబం ఎవరన్నా వచ్చారా ప్రచారానికి? 94 ఎలక్షన్స్ నేను ఎన్టీఆర్ ఇద్దరమే కదా వెళ్ళాము. ఆ వెళ్ళిన ప్రచారంలో మాకు ఎన్ని సీట్లు ఇచ్చింది, మా ప్రజలు ఎంత యాక్సెప్ట్ చేశారు మా దంపతుల్ని. అందరూ యాక్సెప్ట్ చేస్తే మీ కుటుంబానికి ఏం మాయరోగం వచ్చింది? మీకేం ద్రోహం చేశారు ఎన్టీఆర్ కానీ నేను కానీ? ఈ విధంగా నన్ను ఇప్పుడు కూడా అవమానం చేస్తారా? నన్ను అవమానం చేస్తే ఎన్టీఆర్ని అవమానపరుస్తున్నారా మీరు? అందుకనే మరొక్కసారి చెప్తున్నాను, ఇట్లాంటి ప్రభుత్వ కార్యక్రమాలే అయితే మాత్రం నేను ప్రభుత్వంతో కూడా ఢీకొంటానికి సిద్ధంగా ఉన్నాను, సెంట్రల్ గవర్నమెంట్తో కూడా. లేదు, మీ ప్రైవేటుగా మేము చేసుకున్నామన్నా కూడా ప్రజలకు మీరు ఇచ్చే సందేశం చాలా తప్పు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఫస్ట్ లీగల్ హెయిర్, ఫస్ట్ వైఫ్కే వస్తుంది అర్హత అనేది. సెకండ్ మ్యారేజ్ అయితే ఏమి, నేను లీగల్గా జూన్ను ఇక్కడే నర్సరావుపేట మన ఈ జిల్లా జడ్జిలో నేను విడాకులు తీసుకున్నాను. జూన్ తారీఖు గుర్తులేదు, 23 అనుకుంటాను. మీరు కావాలంటే ఇప్పుడు నా దగ్గర నంబర్ ఉంది, ఇస్తాను, కేసు నంబర్ ఇస్తాను నేను. కొంతమంది వీళ్ళు ట్రోల్ చేస్తూ ఉన్నారు టీడీపీ వాళ్ళు అసలు విడాకులు తీసుకోకుండా పెళ్లి చేసుకుందని. ఎన్ని పిచ్చి మాటలండి! అసలు ఎన్టీఆర్ని అవమానం చేస్తా అంత మహనీయుడు, అంత మా యుగ పురుషుడని మీరంతా ఒకటే కీర్తిస్తున్నారు కదా, ఆ యుగ పురుషుడు చేసుకున్న భార్య మాత్రం మీకేం కష్టం నష్టం కలిగించిందని ఆమెను అంత అవమానపరుస్తున్నారు. ఒక్కటే వీళ్ళ కుట్రల్లో భాగంగా
ఎన్టీఆర్ భార్యనని నా ముద్రను చెరిపేయటానికి మొదటి నుంచి కూడా వీళ్ళు భయంకరమైన ఈ కుటుంబం చేసిన కుట్రని నేను తిప్పి కొడతానే ఉంటాను, ఎదుర్కొంటానే ఉంటాను. నాకు జరిగిన అవమానం నా భర్త అవమానంగా భావిస్తూ ఈరోజు కూడా నా భర్తకు అవమానమే చేస్తున్నారు మీరు. నాణ్యం విడుదల చేసినంత మాత్రం చేత మిమ్మల్ని ఎవరిని పొగుడతారని అనుకుంటున్నారా? ఆయనకు రావాల్సిన భారతరత్న అడ్డుకున్నటువంటి దుర్మార్గులు మీరు. అట్లాంటి మీకు ఏ అర్హత ఉందని చెప్పి ఈ విధంగా పేపర్లో ఇచ్చుకుంటారు? అందుకే నేను చెప్తున్నాను, మీ దుర్మార్గాన్ని ఎండగడుతూనే ఉంటాను. పురంధీశ్వరి కానీ, భువనేశ్వరి కానీ, చంద్రబాబు నాయుడు కానీ, మీ ముగ్గురు ఎన్టీఆర్కి ఏమేమి ద్రోహాలు చేశారో అప్పుడప్పుడు నేను ప్రెస్ మీట్ పెట్టి నేను సీరియల్ లాగా చెప్తూనే ఉంటాను, మిమ్మల్ని ఎండగడుతూనే ఉంటాను. దట్ ఈజ్ తస్మాత్ జాగ్రత్త. ఏదమ్మా తెలియదు బాబు, నాకు ఎవరిని పిలిచి పిలుస్తారు ఎందుకంటే పిలియవో, మరి ఢిల్లీ నుంచి వచ్చింది ఒక న్యూస్ పిలిచారు, అక్కడ ఏదో పురంధీశ్వరట ఈ చంద్రబాబు నన్ను జూనియర్ ఎన్టీఆర్ని కలపటానికి ప్రయత్నం చేస్తున్నాను. ఆవిడ బీజేపీలో ఉంటే తెలుగుదేశానికి ఎందుకు పనిచేస్తుందో ఎవరైనా అడగండి. తెలుగుదేశం ఏజెంట్ లాగా ఎందుకు పనిచేస్తూ ఉంది? బీజేపీ అంత కళ్ళు మూసుకుపోయి ఇట్లాంటి వాళ్ళకి ఇస్తారా అధ్యక్షురాలిగా? అసలు వాళ్ళ గేమేంటో ఎవరికి అర్థం కావట్లేదు. ఇంత ప్రజా సంక్షేమం చేస్తున్న ముఖ్యమంత్రిని దించడం కోసం ఇంతమంది దుర్మార్గులు చేయగలపాలా? మొత్తం తెలుగుదేశం వాళ్లే బీజేపీలో ఉంటారు, రాష్ట్రంలో ఉంటారు, సెంట్రల్లోనూ ఉంటారు. మళ్ళీ వాళ్లే స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటారు అగనిస్ట్గా జగన్మోహన్ రెడ్డికి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రైమ్ మినిస్టర్ బాగానే ఉంటారు. మరి ఏమిటి ఈ విధమైన రాజకీయం ఎవరికి అర్థం కావట్లేదు? అందువల్ల ఇప్పుడు ఏంటంటే నాకు తెలిసింది ఏంటంటే ఈ కుటుంబం అంతకుముందు మీకు గుర్తుందా లాస్ట్ పార్లమెంట్లో విగ్రహం పెట్టినప్పుడు ఎన్టీఆర్ గారిని ఈవిడ చంద్రబాబు నాయుడు ఎంత బయట ఓపెన్గా ఫైటింగ్ చేసుకున్నారు. మా వల్ల వచ్చిందంటే విగ్రహం చంద్రబాబు నాయుడు కాదు, నా వల్లే వచ్చిందని చెప్పి పురంధరేశ్వరి. అసలు చంద్రబాబు నాయుడు అప్పుడు పిలవలే, ఈవిడ పిలవపోయినా కూడా ఆయన నాలాగే వెళ్ళాడు. నేను వెళ్ళాను, ఆయన వెళ్ళాడు, అది వేరే విషయం. కానీ ఇప్పుడు మళ్ళీ ఇద్దరూ కలిసిపోయారు, ఇద్దరూ ఏకమైపోయి పూర్తిగా చంద్రబాబు నాయుడు ఏ స్క్రిప్ట్ ఇస్తున్నాడో ఆవిడ అదే చదువుతూ ఉంది పార్టీ పేరుతో, బీజేపీ పేరుతో. బీజేపీకి చాలా అన్యాయం జరుగుతూ ఉంది, బీజేపీకి ద్రోహం చేస్తూ ఉంది ఈవిడ. తెలుగుదేశం పార్టీకి పూర్తిగా సహకరిస్తూ పనిచేస్తూ ఉంది ఈమె. కుట్రను దయచేసి పెద్ద కుట్ర పరురాలు ఈవిడ, అతి తెలివి పరురాలు. అందువలన ఈమె కుట్రను మీరు దయచేసి బీజేపీ పెద్దలు కూడా అర్థం చేసుకోవాలని నేను తెలియజేస్తాను. చేస్తున్నారుగా, చూస్తున్నాం కదా మీరు ఆ బీజేపీ వాళ్ళు ఇచ్చేటువంటి మొత్తం స్టేట్మెంట్స్ ఏంటయ్యా? ఆఖరికి అక్కడ ఉండేటువంటి ఎక్కడ హైదరాబాద్లో ఉన్న ఆయన ఎవరు వాళ్ళ మొన్ననే సెంట్రల్ సంజయ్ కదా, బండి సంజయ్, బండి సంజయ్ కూడా ఏంటో చూడకుండా నకిలీ ఓట్లని ఇస్తాడు. అలాగే ఈవిడ ఇస్తుంది, అలాగే అప్పుల కుప్ప అని ఈవిడ ఇస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ నిర్మలా సీతారామన్ స్పష్టంగా పార్లమెంట్లో చెప్పినా కూడా ఈవిడ అదే కంటిన్యూ చేస్తుంది. అది కాదు, ఇంకా లెక్కలు ఉన్నాయి అంటే ఏంటి? ఈవిడ తెలుగుదేశం ఏజెంట్గా పనిచేస్తుందా? బీజేపీయే కదా అక్కడ క్లియర్గా చేసింది. మరి అక్కడ బీజేపీ జగన్మోహన్ రెడ్డి గారితో బాగానే ఉన్నారు కదా, మరి ఇక్కడ ఈ వీళ్ళకి ఏమైంది? అందువలన వీళ్ళ కుట్రలు మాత్రం బీజేపీ అర్థం చేసుకోకపోతే ఇక చెప్పాలంటే అంత పాత నాయకుడు ఒకడు ఉన్నాడు, మొత్తం బీజేపీ నాశనం చేసిపోయినాడు. ఇప్పుడు ఈవిడ కూడా అలాగే చేసి తీసుకెళ్ళి మొత్తం తెలుగుదేశం చేతిలో పెట్టడానికి ఆవిడ సిద్ధంగా ఉంది. వెళ్ళారో లేదు తెలియదు బాబు నాకు, కాసేపు మీకే వస్తుంది నాకంటే. ఈవిడ ప్లాన్ చేస్తూ ఉంది వాళ్ళిద్దరిని కూడా కలపటానికి అని చెప్పేది వార్త వచ్చింది నాకు, సోషల్ మీడియాలో కూడా వచ్చింది. ఇది గవర్నమెంట్ ఫంక్షన్ అయితే గవర్నమెంట్ ఇన్విటేషన్స్ ఉండాలి. గవర్నమెంట్ ఫంక్షనే అంటే గవర్నమెంట్ ఇన్విటేషన్ ఎక్కడా లేదు, ఎందుకంటే ఢిల్లీ నుంచి ఢిల్లీ ప్రెస్సే పంపారు నాకు, గవర్నమెంట్ ఇన్విటేషన్ కాదు ఇది, ఆవిడ స్వయంగా పంపిస్తుంది 100 మందికి పంపించింది. 100% నేను ఎందుకంటే ఢిల్లీ వెళ్తాను, తప్పనిసరిగా నేను ప్రైమ్ మినిస్టర్ గారికి లేఖ అందిస్తాను, అలాగే రాష్ట్రపతి గారిని కలిసి అసలు ఈ జరిగిన అన్యాయం మీద గవర్నమెంట్ ఫంక్షనే అయితే మాత్రం ఇది తప్పకుండా ప్రోటోకాల్ని తప్పిన వాళ్ళు అవుతారు. బీజేపీ గవర్నమెంట్ ప్రోటోకాల్కి విరుద్ధంగా వాళ్ళు ఈ కార్యక్రమం నిర్వహించిన వాళ్ళు అవుతారు కనుక గవర్నమెంట్ మీద 100% నేను వాళ్ళని కలిసి నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను, లెటర్లు రాస్తాను. అదేవిధంగా అది కాదు అనుకున్నప్పుడు ఈ కుటుంబం మీద నా ఫైట్ ఉంటుంది. రాలేదు బాబు, రాలేదు. వస్తే నేను మీకు ఇప్పుడే ఓపెన్ చేసేదాన్ని.
మరి అదే మీకు సెంట్రల్ గవర్నమెంట్ ఇన్విటేషన్ అయితే అటెండ్ అవుతారు అందరూ కూడా. సెంట్రల్ గవర్నమెంట్ ఇన్విటేషన్ కాదు, ఈవిడ ప్రైవేట్గా అక్కడ చేస్తూ ఉంది. ఎందుకంటే చీఫ్ గెస్ట్గా ఆమెను ఇన్వైట్ చేశారంటేనే అర్థమవుతోంది. అందుకనే నేను సెంట్రల్ గవర్నమెంట్ ఏమి అనలేకపోతున్నాను. ఇది వాళ్ళు చేసిన తప్పు అయితే మాత్రం నేను వాళ్ళకి ఎగనిస్ట్గా నేను తప్పనిసరిగా నేను ఫైట్ చేస్తాను.